జై హిందుస్థాన్, హిందూ హిందూ, భాయ్ భాయ్, జై హిందూ సనాతన ధర్మం. ముందుగా మొదటిసారి నా ఆలోచనలు, మా గురుగారు నా దగ్గర నేను నేర్చుకున్న విషయాన్ని మొదటిసారి వింటున్న వాళ్ళకి సనాతన ధర్మం అంటే ఒక్క మాటలో చెప్తాను. సత్యము నిత్యము ధన ధర్మం ఏదైతే ఉందో అదే సనాతన ధర్మం. స అంటే సత్యం, నా అంటే నిత్యం, తన నాది మీది ధర్మం. నా ఆకలి మీ ఆకలి గుర్తుపెట్టుకోవడమే సనాతన ధర్మం. అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ ఉంది. సో ఈ శుభ సమయంలో మీవి రెండు సందేహాలు. మొదటిది, రాముడు వాలిని చెట్టు చాటు నుండి సంహరించాడు ఎందుకు? గుడ్. రెండవది, వాలి వరాలు ఏమిటి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అచ్చు కృష్ణ గారు. రాముడు వాలిని చంపే ముందు రామాయణంలో కొన్ని సన్నివేశాలు జరిగినాయి. కైకాదేవి వరాలు, దాని ప్రభావం చేత రాముడు ఉదయంనే అయోధ్యకి రాజుగా ఘోషితుడవ్వాల్సిన స్టేజ్లో వనవాసిగా మారాల్సి వచ్చింది. అంటే ఈ వాలిని సంహరించేటప్పుడు రాముడు ఎగ్జాక్ట్గా అరణ్యాలలోనే ఉన్నాడు. అరణ్యాలు అంటే, అడవులు అంటే, అవి కేవలం చెట్లు చేమలతోటే ఉంటాయి. ఇక్కడలాగా మన నిత్య జీవితంలోలాగా రోడ్డు మీదకి వెళ్తే 100 వెహికల్స్, ఒక 40-50 బిల్డింగ్స్ అలా ఉండదు. కేవలం వన్న వాసంలో ఉన్న మహర్షులు, తపోనిష్ఠులు, అడవిలో ఉండే జంతుజాలాలు ఇవే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇవాళ రేపు ఈ చెట్లు చేమలు అనేది మనకి ఎక్కడ కనబడడం లేదు సొసైటీలో. కేవలం బిల్డింగ్లు, కేవలం సిమెంట్ కన్స్ట్రక్షన్స్. కానీ ఆ రోజుల్లో, రామాయణ కాలంలో, సమాజంలో ప్రతి ఇంట్లో కూడా ఈ చెట్లు చేమలు అనేది క్వైట్ కామన్. ఇక అడవుల గురించి చెప్పనే అక్కర్లా, అన్నీ కూడా పూర్తి వృక్షాలతో ఉన్న సమయం అది. ఇక వాలి అంటేనా, ఆయన ఎవరు? ఒక కోతి, కోతులకు ఒక రాజు. అవునా? కోతులు ఖచ్చితంగా మనం చూసినంత వరకు 80% అవి చెట్ల మీదనే ఉంటాయి. అందుకనే కోతి కొమ్మచ్చులాట అంటారు. సో అక్కడ వాలి సుగ్రీవులు గొడవ పడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. రాముడు సుగ్రీవుడికి ఇచ్చిన మాట ప్రకారం వాలిని చంపడానికి అక్కడ ఉన్నాడు. జనరల్గా చెట్ల మీదనే కోతులను చూస్తాం. ఇప్పుడు రాముడు ఒక కోతిని చంపాలి అంటే ఖచ్చితంగా ఆ కోతి ఉన్న ప్రదేశానికి, రాముడు ఉన్న ప్రదేశానికి కనీసం ఒక 30-40 చెట్లు ఉంటాయి. ఎందుకంటే అది అరణ్యం. కాబట్టి నా దృష్టికి వాలికి మధ్యలో ఉన్న దృష్టిలో ఖచ్చితంగా చెట్లు అనేది వైట్ కామన్. కాబట్టి నేను ఎటు చూసినా చెట్లు, అదే అరణ్యం. కాబట్టి ఎటు పక్క చూసినా రాముడికి వాలికి, రాముడిని ఆ రోజు చూసిన వాళ్ళు ఎటు పక్క చూసినా ఒక చెట్టు పక్క నుండి కొట్టాడని అర్థమవుతుంది. కానీ ఒక ఇంటి వెనకాల కూర్చున్నో, ఇంటి ముందు కూర్చున్నో, ఓపెన్ ఫీల్డ్లోనో, ఓపెన్ నవ డేస్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఓపెన్ బ్యాటిల్ ఫీల్డ్స్, లేదా ఏదో గుట్టల్లోనో, గుట్టలోనో, నేల మీద ఉండో, ఆకాశం నుండో వీఆర్ సీయింగ్ ద వార్ ఫీల్డ్స్. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఖచ్చితంగా రాముడికి అను వాలికి మధ్యలో చెట్లే ఉన్నాయి, ఇంకేం లేవు. సో వేర్ ఎవర్ యు స్టే, వేర్ ఎవర్ యు ఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ రామ అండ్ వాలి వార్, డెఫినెట్లీ ఇన్ బిట్వీన్ వాలి అండ్ రామ దేర్ ఎగ్జిస్ట్ ట్రీస్. సో ఖచ్చితంగా వాలికి రాముడికి మధ్యలో చెట్లు ఉండడం అనేది 100% నో బయాస్ ఇన్ దట్. సో అది చెట్టు చాటు నుండి మనం అనలేము. కాబట్టి ఆ ప్రశ్నలో ఉన్న నిజమైన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, అక్కడ ఉన్న అరణ్యంలో ఆ సిచ్యువేషన్లో వాలికి, సుగ్రీవుడికి
రాముడికి మధ్యలో కూడా చెట్లే ఉన్నాయి. కాబట్టి అక్కడ రాముడు దొంగచాటగా వాలి మీద అటాక్ చేశాడు అనేది అబద్ధం. వాలి వరాలు ఏమిటి? అదే కదా మీ ప్రశ్న. సరే అసలు ఈ వాలి ఎవరు? వాలికున్న వరాలు రాముడికి ఎట్లా తెలుస్తాయి? ఎవరో ఒకరు చెప్తే తెలుస్తారు. ఇక్కడ రాముడు వాలి సుగ్రీవుడు కలిసే ప్లేస్ సిచ్యుయేషన్ కంటే ముందు అరణ్యంలో ఉన్న రామలక్ష్మణుల రక్షణలో ఉన్న సీతాదేవిని మాయోపాయం చేత రావణాసురుడు వాళ్ళిద్దరూ లేకుండా చూసి సీతామావారిని ఎత్తుకెళ్ళిపారు. ఇది రామాయణం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన రెండు విషయాలు, వాలి రావణాసురుడు ఇద్దరూ కూడా పిరికి వాళ్ళే, వాళ్ళిద్దరూ కూడా ధైర్యవంతులు కాదు. సో రాముడు లక్ష్మణుడు ఉండగా సీతామావని వెతుకుపోయాడు. ఆ సీతామావని వెతుకుతూ వీళ్ళు అరణ్యంలో వెళ్తుంటే ఆంజనేయ స్వామి రామలక్ష్మణుని చూసి వీరెవరు ఏంటి అని అడిగినప్పుడు ఇలా జరిగిందయ్యా, మేము అమ్మవారి గురించి వెతుకుతున్నామని లక్ష్మణుడు చెప్పాడు. అయ్యో మా రాజుగారు కూడా వాళ్ళ తమ్ముడైన సుగ్రీవుడి భార్యని బలవంతంగా తన భార్యగా చేసుకుని ఈయనని రాజ్యం నుండి బయటకు వెళ్ళగొట్టాడు అని చెప్పాడు. ఇప్పుడు నేనున్న బాధ అదే, నువ్వు చెప్తున్న బాధ కూడా అదే. ఇద్దరం కూడా భార్యని ఎవరో ఒకరు ఎత్తుకెళ్ళిపోయారు. అరే ఏం చేస్తావు అప్పుడు? హై నీ భార్యను కూడా అలా జరిగిందా, అలా తీసుకెళ్ళిపోయారా? నా భార్య కూడా అదే పరిస్థితి. పద వాడందో చూద్దాం. లేదయ్యా, వాడు ఇంత గొప్పవాడు, వాడి ఎదురుగా ఎవరు యుద్ధం చేసినా సగం బలం వాడికి వెళ్ళిపోతుంది. ఇది రా వాళ్ళ యొక్క బలం అంటాడు. చలో టీక్ అయితే వాడిని చంపాల్సిందే. ఇలాంటి వాడి ఎదురుగా ఎవరు నిలబడ్డా వాడి సగం బలం వెళ్ళిపోతుంది అనే గర్వంతో కదా ఎవరి బారిన పడితే వాడు ఎత్తుకెళ్ళిపోతాడు, వాడిని చంపేద్దాం అంట. ఎందుకంటే ఆయన రాజు. ఈవెన్ దో రాముడు ఆ సమయంలో అరణ్యవాసిగా ఉన్న బై డిఫాల్ట్ ఈజ్ ఎ వారియర్, క్షత్రియుడు, చంపేద్దాం అంట. రాజు చేయాల్సిన మొట్టమొదటి కర్తవ్యం ఏంటి అంటే ఆడవాళ్ళకి రక్షణ, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ధర్మం, నీతి నిజాయితీ సత్యం. చంపేద్దాం అన్నాడు. చలో టీకే. అయితే ఇక్కడ సుగ్రీవుడు ఆంజనేయ స్వామి రాముడు చెప్పింది ఏంటి అంటే, మీరు అడిగిన ప్రశ్న ఇక్కడ, వాలికి ఆ వరం ఉంది కాబట్టి రాముడు వాలిని చంపేంత సామర్థ్యం ముందు మేము చూసుకోవాలి, లేకపోతే వెళ్తే ముగ్గురం పోతాం వాళ్ళు ఎదురుకు. ఇట్స్ క్వైట్ కామన్. సరే మీకు ఏ విధంగా నా పరాక్రమం చూపించాలని రాముడు అడిగాడు. ఇక్కడ నిలబడి కొడితే 7 చెట్ల మందం ఒకే బాణంతో కూలిపోవాలి అన్నాడు. చలో టీకే. ఆ పరీక్షలో రాముడిని ఎక్కాడు. తర్వాత ఒక పెద్ద రాక్షసి చనిపోయింది, కేవలం ఎముకల గుడి మాత్రమే ఉంది. ఆ ఎముకల గోడిని కాలితో ఆమెడ దూరం విసరగలిగిన సామర్థ్యం ఉన్నవాడు మాత్రమే వాళ్ళని ఎదుర్కోగలుగుతాడు అని. ఆహా సరే చూద్దాం. అది కూడా తన్నది. అయితే చిట్ట చివరిగా ఇంకొక మాట కూడా ఏమన్నాడు అంటే, ఈ వాలి రావణాసురుడిని చంకలో పెట్టుకుని 3 సార్లు సంధ్యావందనం చేశాడు, సముద్రంలో 3 సార్లు ముంచి తెరిచాడు, అంత సామర్థ్యం ఉంది అన్నాడు. సరే వాలి తమ్ముడైన సుగ్రీవుడు, సుగ్రీవుడి యొక్క మంత్రి ఆంజనేయ స్వామి రాముడి గురించి ఆయన పరికరం నుంచి పెట్టిన 2 టెస్ట్లలో రాముడు లేరా. ఇప్పుడు ఈ 2 మేజర్ ప్రశ్నలలో అందరూ అడిగే డౌట్ ఏంది అంటే, అంత పరాక్రమం ఉన్న రాముడు వాలిని దొంగచాటుగా పెట్టు వెనకాల నుండి ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇది ఈ 2 క్వశ్చన్లు కలిపిన ఒకటే ఒక్క సో రాముడు చెట్టు పక్కన ఉండి అనేదానికి సమాధానం వచ్చింది. ఎందుకంటే అరణ్యంలో ఉన్నాడు కాబట్టి ఏ ఇద్దరి మధ్య అయినా సరే చెట్టు ఉంటుంది, ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తిని చూసినా వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక చెట్టు కనబడుతుంది. కాబట్టి ఆ 1st క్వశ్చన్లో
మీకు క్లారిటీ వచ్చింది. రెండవది, రాముడు ఎదురుగోబడి వాళ్ళు యుద్ధం చేయొచ్చు కదా, అట్లానే వాళ్ళు ఎదురుగా నుంచి రాముడు యుద్ధం చేయొచ్చు కదా అనేది ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మామూలుగా ఆలోచన, రాముడి పొజిషన్ ఏంటి? సీతామ్మవారు లేరు, సుగ్రీడి పొజిషన్ కూడా అంతే. ఒక్క నిమిషం ఈ రామాయణంలో ఉంచి శివుడి గురించి ఆలోచిద్దాం. శివుడు ఏంటి? అర్ధ నారీశ్వర తత్వం, అంటే శివుడికి సగభాగం శివుడు, మిగతా సగభాగం అమ్మవారు, అంతేనా? సో మనమందరం కూడా భార్య బిడ్డలు, వాళ్ళ పోషణ మన ప్రథమ కర్తవ్యం. తల్లిదండ్రులను పోషించి ఉండడం అనేది మన బాధ్యత. ఇది మనము రెస్పెక్ట్ ఇస్తున్నాం, భార్య బిడ్డలను పోషించాలి, వాళ్ళ యొక్క రక్షణ అనేది మనల్ని నమ్మి ఒక ఆడపిల్లని మన చేతిలో పెట్టిన నీ భార్య తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మనం చేస్తున్నాం. ఇక్కడ ఏమైంది? రాముడు అంటే సీతారాములు. ఇక్కడే అర్ధనారీశ్వర తత్వం గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. రాముడిలో సగభాగం సీత, సీతలో సగభాగం రాముడు. ఆయన భార్య పోయిన తర్వాత సగం బలం ఏంటి? రాముడి పూర్తి బలమే పోయింది, రాముడి యొక్క పూర్తి బలమే పోయింది. భార్యను ఒకరు ఎత్తుకుపోయిన తర్వాత ఆయన పరాక్రమవంతుడు అనేది ఎలా అనుకుంటాం? భార్యను ఎత్తుకుపోయిన తర్వాత ఆయన బలం పూర్తిగా పోయింది. సగబలం ఏంటి? వాళ్ళు ఎదుర్కోపడితే సగం బలమే పోతుంది. భార్యను ఎత్తుకుపోయిన తర్వాత మనుషులో ఉన్న ధైర్యం పోతుంది, అలా బలమే లేదు. నిజంగా చెప్పాలి అంటే ఆ రోజున రాముడు సిచ్యువేషన్ ఇవాళ నేను అనుభవిస్తుంటే మన ఇంటి ఆడపిల్లని ఎవరో ఒకరు ఎత్తుకుపోతే నాలో ధైర్యం పోతుంది, నాలో బలం పూర్తిగా పోతుంది. సో వాళ్ళని ఎదురుగా ఉండి చంపినా, పక్క నుండి మీరు అంటున్న ప్రశ్నకి చెట్టు మాట నుండి అన్నా, బలమే లేనివాడు సగం బలం గురించి వాలివారు, కానీ ఇక్కడ పూర్తి బలాన్ని కోల్పోయినాడు రాముడు. సరే, ఈ వాలి బలం ఏంటి? ఆ వరం గురించే కదా మేజర్ క్వశ్చన్. వాలి ఎదురుగా ఒక వ్యక్తి కనబడితే అతని మనసులో ఉన్న భార్య అతని సగం, సగం బలం ఏమి వెళ్ళిపోతుంది? వాలి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? నీ ఇంటి ఆడపిల్లల మీద వాడికి కన్ను ఉంది. సో నీ తల్లినో నీ అక్కనో చెల్లినో నీ భార్యనో నీ కూతురునో తీసుకెళ్ళిపోయావనుకో, ఏం చేస్తావు నువ్వు? కాళ్ళ వేళ పడతావు. నీ బలమే వాళ్ళైనప్పుడు, నీ బలాన్ని వాడు తీసుకెళ్ళి పక్కన పెట్టుకున్నప్పుడు వాడికి దాన్ని వరం అంటాలా, మనలాంటి వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన శాపం అనాలా? సో ఎప్పుడైతే మన వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో ఉంచి నువ్వు నేను యుద్ధం చేద్దాం అన్నాడు అనుకోండి, అది ఆ మెంటాలిటీ కేవలం వాలి యొక్క మెంటాలిటీ. క్వశ్చన్స్ అర్థమైనవి కదా, దాని ఆన్సర్స్ కూడా ఒకసారి చూడండి. రాముడికి వాలికి మధ్యలో అరణ్యం ఉంది, ఆ అరణ్యంలోనే యుద్ధం జరిగింది, కాబట్టి చెట్లు ఉండడం క్వైట్ కామన్. రాముడి వాలిని వెనక వైపుండో పక్కనుండో కొట్టాడు, కాబట్టి రాముడు వాళ్ళ యొక్క బలాలని వరాలని భయపడి చేసింది అని అంటారు. కాదు, నీ వాళ్ళని నీ దగ్గర లేకుండా చేసి వాళ్ళని అడ్డుపెట్టుకుని నీతో యుద్ధం చేసేవాడు వాడిది వరమనము. వాడిని ఏమంటారంటే ద మోస్ట్ క్రూకుడ్ క్రిమినల్ మైండ్ సెట్ అంటాం. ఇది వరమని నేను అనుకోను. ఇది ఆడవాళ్ళకి ఆ రోజుల్లో భగవంతుడిచ్చిన శాపం. స్వస్తి.